వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అదేంటి అన్నది అర్థమవుతుంది.
నాన్నగారు ఎంత బాధ పెట్టినా తన తండ్రి చనిపోయిన తర్వాత పెద్ద కొడుకుగా తన తండ్రి పెద్ద కర్మను ఎవరి సహాయం లేకుండా తన సొంత ఖర్చుతో బంధుమిత్రులు ఇంకా ఊరిలో ఉన్న స్నేహితులతో కలిసి మా స్వగృహమందు నర్సింగవెల్లిలో అంగరంగ వైభవంగా జరిపించారు నా భర్త కాట్రెడ్డి అమర్నాథ్ గారు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని తమ్ముడిని తీసుకొని పంచదారలని భీమవరం వాటర్ ఫాల్స్ అని ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం. భీమవరం వాటర్ ఫాల్స్ నా ఛానల్లో ఉంటుంది, కావాలంటే చూడండి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మా మావయ్య అత్తయ్య ఇంకా మా మరిది మా ఇంట్లోనే ఉంటూ ఒక వీలునామా రాశారు. దాని గురించి మా వారికి చెప్పకుండా మిగతా ఇద్దరు పిల్లలకి వారి ఆస్తిని ఇవ్వటం జరిగింది. వీలునామా అన్నది 16/10/2019 రాశారు. అప్పటికి మా దగ్గరే ఉంటున్నారు. నా భర్తకు ఒక్క మాట అయినా చెప్పకుండా వీలునామా రాయటం జరిగింది. ఈ వీలునామా అన్నది 16/10/2019 రాశారు. మాకు 2023 సెప్టెంబర్లో తెలిసింది. ఈ విషయం తెలిసేటప్పటికి మా ఇంట్లో మా అత్తయ్య, మా మరిది వాళ్ళ ఆవిడ ఉండేవారు. మా మరిది పెళ్ళి 2023 అయ్యింది. మాకు ఈ విషయం తెలియకముందు వాళ్ళు మా ఇంట్లో ఉండటానికి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మా మావయ్య గారు వీలునామాలో రాసిన ఆస్తిని మా మరిది మా ఆడపడుచు అమ్ముతున్నారు అని తెలిసింది. అది తెలియగానే మా వారు వాళ్ళ తమ్ముణ్ణి నాకు తెలియకుండా ఇంత మోసం చేస్తారా, ఇంటిలో నుంచి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళమన్నా వెళ్లకుండా గడువు అడగటం, గడువు ఇచ్చిన తర్వాత కూడా వెళ్లకుండా ఉండటం చేసేవాడు. చివరికి మేమే డిసెంబర్లో వెళ్ళి ఖాళీ చేయించాల్సి వచ్చింది. పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల్ని సమానంగా చూడాలి. అలా చూడకపోతే ఒకరి దగ్గర ఉంది ఒకరి దగ్గర లేదు కాబట్టే ఇవ్వలేదు అంటే అది చాలా తప్పవుతుంది. ఏదైనా ఇలాంటివి చేసేటప్పుడు ఆస్తి విషయాల్లో ముఖ్యంగా పిల్లలందరికీ చెప్పాలి. అలా చెప్పకుండా ఒకరిని అన్యాయం చేయడం చాలా తప్పు. ఈ వీలునామా అన్నది ఒక్కసారి మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. దీని తర్వాత మరికొంచెం మాట్లాడుకుందాం. వీలునామా గురించి మా అత్తయ్యని అడిగితే నాకు తెలీదు అంటూ బొకాయించడం మొదలుపెట్టారు. మా మావయ్య ఏ పని చేసినా మా అత్తయ్యకు చెప్పకుండా చేయరు. అది ఎటువంటి చిన్న పని అయినా సరే అది మాకే కాదు అందరికీ తెలుసు. పోనీ అత్తయ్యకు ముందు తెలియదు అని అనుకుందాం. తెలిసిన తర్వాతైనా పిల్లల్ని కలపటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆవిడ మాటలతో చేష్టలతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. మా మరిది ఆడపడుచు ఆస్తుల్ని అయితే తీసుకుంటారు కానీ తల్లిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళరట, చూడరట. తండ్రి ఆస్తి రాసి ఇచ్చారు కాబట్టి వాళ్ళు మా ఆయనకు చెప్పకుండా అమ్మేసుకున్నారు. అదే అప్పు గనక ఉండి ఉంటే వాళ్ళు మాకు చెప్పకుండా తీరుస్తారా? ఇంత జరిగినప్పటికీ మా వారు అమ్మ నాతో పాటు వచ్చే అని అత్తయ్యని అడిగారు. వస్తాను అని బట్టలు సర్దుకున్న ఆవిడ బయటకు వెళ్ళి వచ్చి నేను రాను అని అన్నారు. రాకపోతే ఇంకా నీ ఇష్టం మరి అని వదిలేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎవరినైనా సరే మనం ఒక్కసారి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత సిగ్గు లేకుండా పౌరుషం లేకుండా ఇంట్లో అడుగు పెడతారా? ఇంకా వీరి గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఇంటిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు విదేశాల్లో ఉంటున్న వాళ్ళు, తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అంటే మనం మన వాళ్ళు అని వాళ్ళకి మన ఇంటిని అప్పగించి వాళ్ళకి సౌకర్యాలను కలిగించి మనం అంత దూరంలో ఉండి కష్టపడి పనిచేస్తూ ఉంటాము. కానీ వారు ఇక్కడ మనల్ని ఇబ్బంది పెడుతూ మన ప్రాపర్టీని మనకి కాకుండా చేయటానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే కష్టపడకుండా ఫ్రీగా అన్నీ కావాలి, దానికోసం ఎటువంటి మోసానికైనా రెడీగా ఉంటారు. నేను అందరూ ఇలా ఉంటారు అని అనటం లేదు. ఇది మా ఇంట్లో అవటం వల్ల నేను మీ అందరికీ జాగ్రత్త పడతారు అని చెప్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీరు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.